హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాంపిటేటివ్ టార్గెట్స్ ఛానల్ సుత్తి లేకుండా సూటిగా మ్యాథ్స్ నేర్చుకుందాం రండి మొదటి లెక్కని చూడండి మూడు పాయింట్ సిక్స్ బార్ మైనస్ జీరో పాయింట్ ఎయిట్ బార్ విలువ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ లెక్కను పరిశీలిస్తే మూడు పాయింట్ ఆరు మీద బార్ ఉంది అంటే త్రీ పాయింట్ సిక్స్ 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 అని దాని అర్థం ఆ విలువలోంచి మైనస్ చేయాల్సినటువంటి విలువ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ మీద బార్ ఉంది అంటే జీరో పాయింట్ ఎయిట్ 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 అని అర్థం కాబట్టి మనం తీసివేసేటప్పుడు త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ అని రెండుసార్లు వేసుకుంటే చాలు మైనస్ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ అని రెండుసార్లు వేసుకుంటే మనకి ఆన్సరు టూ పాయింట్ సెవెన్ బార్ వస్తుంది అలా కాకుండా డైరెక్ట్గా మనం మూడు పాయింట్ ఆరులోంచి సున్నా పాయింట్ ఎనిమిది తీస్తే రెండు పాయింట్ ఎనిమిది వస్తుంది అప్పుడు మీ ఆన్సర్ తప్పు అవుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి మూడు పాయింట్ ఆరు ఆరు వేసుకుని దాని కింద సున్నా పాయింట్ ఎనిమిది ఎనిమిది వేసుకుని తీయాలి ఈ లెక్కను పరిశీలించండి మూడు విభిన్న అంకెలతో ఏర్పడిన ఐదు అంకెల పెద్ద సంఖ్య ఏది ఇక్కడ మనకు లెక్కలోనే ఉంది మూడు విభిన్న అంకెలు అని అంటే మనకి ఈ ఐదు అంకెల్లోని మూడు రకాలైనటువంటి అంకెలు ఉండాలి ఆ అంకెలతో ఐదు అంకెల అతిపెద్ద సంఖ్య ఏర్పడాలి ఆన్సర్ వచ్చి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు దీంట్లో తొమ్మిది ఉంది ఎనిమిది ఉంది ఏడు ఉంది అంటే మూడు అంకెలు ఉన్నాయి వాటితో ఏర్పడినటువంటి అతిపెద్ద సంఖ్య తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఇప్పుడు ఈ లెక్కను చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అంటే ఎక్స్ విలువ రెండు వై విలువ మైనస్ ఒకటి జెడ్ విలువ మూడు అయినా త్రీ ఎక్స్ వై జెడ్ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ విలువ ఎంత అని అడిగాడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వాల్యూని వై ప్లేస్లో వై వాల్యూని జెడ్ ప్లేస్లో జెడ్ వాల్యూని ప్రతిక్షేపించి చేయాలి ముందుగా మనం త్రీ ఎక్స్ వై జెడ్ చేద్దాం త్రీ ఎక్స్ వై జెడ్ అంటే త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అని అర్థం అలా చూసినప్పుడు త్రీ ఇంటూ టూ ఇంటూ మైనస్ వన్ ఇంటూ త్రీ అని అర్థం ఇప్పుడు దీనిని చేద్దాం త్రీ ఇంటూ టూ అంటే అది ఆరు ఆరు ఇంటూ మైనస్ ఒకటి అంటే మైనస్ ఆరు ఇంటూ మూడు అంటే మైనస్ పద్దెనిమిది మైనస్ పద్దెనిమిది వచ్చింది తర్వాత చేయాల్సింది ఏంటి మైనస్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ క్యూబ్ అంటే రెండు క్యూబ్ రెండు క్యూబ్ అంటే రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు 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 నాలుగు నాలుగు రెండు ఎనిమిది ఇప్పుడు ఇక్కడ సాధిద్దాం మైనస్ పద్దెనిమిదిలోంచి మైనస్ ఎనిమిదిని మనం తీసేయాలి ఇక్కడ మైనస్ పద్దెనిమిది మైనస్ ఎనిమిది తీయాల్సి ఉంది కాబట్టి చేద్దాం మైనస్ పద్దెనిమిదిలోంచి మైనస్ ఎనిమిది తీయడం అంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి పద్దెనిమిది ప్లస్ ఎనిమిది ఇరవై ఆరు అవుతుంది ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇరవై ఆరు మైనస్ వై క్యూబ్ వై క్యూబ్ అంటే ఏంటి మైనస్ వన్ క్యూబ్ మైనస్ వన్ క్యూబ్ అంటే అది మైనస్ వన్ అని అర్థము ఇప్పుడు చూద్దాం మైనస్ ఇరవై ఆరు మైనస్ మైనస్ వన్ అని అర్థం ఇప్పుడు మైనస్ ఇరవై ఆరు మైనస్ మైనస్ వన్ అంటే అది ప్లస్ వన్ అవుతుంది మైనస్ ఇరవై ఆరు ప్లస్ వన్ అంటే మైనస్ ఇరవై ఏడు ఇప్పుడు మనం మైనస్ ఇరవై ఏడుకి ప్లస్ జెడ్ క్యూబ్ చేయాలి జెడ్ క్యూబ్ అంటే జెడ్ అంటే మూడు కాబట్టి మూడు క్యూబ్ అంటే మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు 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 తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇప్పుడు చూద్దాం మైనస్ ఇరవై ఏడు ప్లస్ ఇరవై తొమ్మిది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మైనస్ ఇరవై ఏడు ప్లస్ ఇరవై తొమ్మిది అంటే ప్లస్ ఇరవై తొమ్మిది నుంచి మైనస్ ఇరవై ఏడు తీసేస్తే ఆన్సర్ రెండు వస్తుంది ఇప్పుడు ఈ లెక్కను పరిశీలిద్దాం క్రింది వాణిలో గరిష్ట సంఖ్య ఏది అని అడుగుతున్నాడు గరిష్ట సంఖ్య అంటే విలువ ఎక్కువ కలిగినటువంటి సంఖ్య ఆప్షన్స్ చూద్దాం మొదటిది మైనస్ ఒకటి బై రెండు అంటే మైనస్ పది బై రెండు అని అర్థం అలాంటప్పుడు దాని విలువ మైనస్ ఫైవ్ అవుతుంది రెండోది సున్నా దానికి విలువే లేదు మూడోది ఒకటి బై రెండు అంటే దాని విలువ ఐదు అవుతుంది నాలుగవది మైనస్ రెండు మైనస్ రెండు అంటే సున్నా కంటే తక్కువ అలాగే మైనస్ అంటే సున్నా కంటే తక్కువ సున్నాకి కుడివైపున ఉన్నది విలువ ఎక్కువది ఏది అంటే ఒకటి బై రెండు ఒకటి బై రెండు అంటే అది ఐదు కాబట్టి ఆన్సర్ మనకి ఒకటి బై రెండు ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు ముందు భిన్నాన్ని మనం మార్చుకోవాలి మార్చుకుని దాని విలువను తెలుసుకోవాలి అప్పుడే మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలుగుతారు ఇప్పుడు ఈ లెక్కను పరిశీలించండి ఒక క్రమ షడ్భుజిలో గల కర్ణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు ముందు మనకి షడ్భుజి అంటే ఏంటో తెలియాలి షడ్భుజి అంటే ఆరు భుజములు కలిగినది ఆరు భుజములు కలిగినటువంటి చిత్రంలో కర్ణాలు ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నాడు కర్ణము అంటే ఒక మూల నుండి మరొక మూలకు గీసేటటువంటి రేఖను కర్ణము అని అంటాము ఈ ఆరు భుజాలు ఉన్నటువంటి రేఖా చిత్రాన్ని మనం గీసి ప్రతి భుజాన్ని కూడా దాని ఎదురుగా ఉన్నటువంటి భుజానికి కలుపుతూ రేఖలను గీసినట్లయితే వాటిని కర్ణాలు అని అంటాము షడ్భుజిలో అంటే ఆరు భుజాలు కలిగినటువంటి రేఖా చిత్రంలో ఉండేటటువంటి కర్ణాల సంఖ్య ఎంత అంటే తొమ్మిది ఎందుచేతనంటే ఒక మూల నుండి మరొక మూలకు కలిపేటటువంటి కర్ణాలు ఆరు భుజములు కలిగినటువంటి చిత్రంలో తొమ్మిది ఉంటాయి త్రిభుజము అంటే మూడు భుజాలు షడ్భుజి అంటే ఆరు భుజాలు అష్టభుజి అంటే ఎనిమిది భుజాలు చతుర్భుజి అంటే నాలుగు భుజాలు అని మనకి తెలియాలి ఇప్పుడు ఈ లెక్కను గమనించండి ముప్పై ఆరు సెంటీమీటర్లు పొడవు మరియు పదహారు సెంటీమీటర్లు వెడల్పుగా కలిగిన దీర్ఘ వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం యొక్క భుజము పొడవు సెంటీమీటర్లలో ఎంత అని అడుగుతున్నాడు ఇక మనం లెక్కని ఎక్కడ వరకు చేయాలో చూద్దాం ముప్పై ఆరు సెంటీమీటర్లు పొడవు మరియు పదహారు సెంటీమీటర్లు వెడల్పుగా కలిగిన దీర్ఘచతురస్ర వైశాల్యం అక్కడ కాపండి అంటే దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టాలి ఫస్ట్ దానికి సమాన వైశాల్యం కలిగినటువంటి చతురస్రంలో ఉన్నటువంటి భుజం పొడవని మనం చెప్పాలి ఇప్పుడు దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి రెండు ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు పొడవెంత ఇక్కడ ముప్పై ఆరు ప్లస్ వెడల్పెంత పదహారు రెండు కలిపితే యాభై రెండు సూత్రం ప్రకారం ఏంటి టూ ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు కాబట్టి రెండు ఇంటూ యాభై రెండు అంటే నూట నాలుగు దీర్ఘచతురస్ర వైశాల్యం నూట నాలుగు వచ్చింది ఇప్పుడు అదే నూట నాలుగు వైశాల్యం కలిగినటువంటి చతురస్రంలో ఒక భుజం పొడవ చెప్పమంటున్నాడు అంటే చతురస్రంలో నాలుగు భుజాలు సమానంగానే ఉంటాయి చతురస్ర వైశాల్యం ఏంటి నాలుగు ఇంటూ భుజము అలాంటప్పుడు మనం ఒక భుజాన్ని కనుగొంటే నాలుగు భుజాలని మనం గుణిస్తే దీర్ఘ చతురస్ర వైశాల్యం ఎంత వచ్చింది నూట నాలుగు వచ్చింది కాబట్టి చతురస్ర వైశాల్యం కూడా నూట నాలుగు రావాలి ఎందుకంటే దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానమైన వైశాల్యం గల చతురస్రం అన్నాడు కాబట్టి చతురస్ర వైశాల్యం కూడా నాలుగు రావాలి చతురస్ర వైశాల్యం నాలుగు రావాలంటే చతురస్ర వైశాల్యం యొక్క ఏంటి నాలుగు ఇంటూ భుజము అంటే ఒక భుజాన్ని మనం కనుగొంటే దానిని నాలుగు చేత గుణకారిస్తే మనకి నూట నాలుగు రావాలి ఇప్పుడు ఇక్కడ నాలుగు ఆప్షన్లో నేను ఒక భుజం పొడవని ఇరవై ఆరుగా తీసుకున్నాను అప్పుడు చతురస్ర వైశాల్యం ప్రకారం నాలుగు ఇంటూ భుజము కాబట్టి నాలుగు ఇంటూ ఇరవై ఆరు అంటే నూట నాలుగు ఇప్పుడు సరిపోయింది కదా దీర్ఘ చతురస్ర వైశాల్యానికి సమానమైనటువంటి చతురస్ర వైశాల్యం వచ్చింది అలాంటప్పుడు చతురస్ర వైశాల్యంలో చతురస్రం యొక్క ఒక భుజం పొడవ ఎంతైంది అంటే ఇరవై ఆరు అయ్యింది ఈ విధంగా మనం కనుగొనాలి ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఎక్కడికక్కడ మనం కట్ చేసుకుంటూ లెక్కను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని హడావిడిగా చదువుకుంటూ వెళ్ళకూడదు నిన్న ఇలాంటి ఎగ్జాంపుల్ ఒకటి చూసాం ఇది కొంచెం తేడాగా ఉన్నటువంటి మరొక ఎగ్జాంపుల్ అదేమిటో చూద్దాం ఒక చతుర్భుజంలో కోణాలు వరుసగా ఎక్స్ డిగ్రీలు ఎక్స్ మైనస్ టెన్ డిగ్రీలు ఎక్స్ ప్లస్ థర్టీ డిగ్రీలు మరియు టూ ఎక్స్ అయినా వాటిలో చిన్న కోణము ఏది అని అడుగుతున్నాడు అంటే మనం చతుర్భుజంలో ఉన్నటువంటి చిన్న కోణం ఏంటో చెప్పాలి అసలు చతుర్భుజం అంటే ఎన్ని భుజాలు నాలుగు భుజాలు కాబట్టి నాలుగు భుజాల్లో ఉండేటటువంటి కోణాల మొత్తం ఎంత మూడు వందల అరవై డిగ్రీలు నిన్న అదే ఎగ్జాంపుల్ మనం చూసాము ఈరోజు ఇంకొక రకంగా అడుగుతున్నాడు చిన్న కోణం ఏదో చెప్పమంటున్నాడు అయితే మనకి అసలు ఏ కోణం ఎంత ఉందో తెలియాలి కదా అసలు కోణం ఎంత ఉందో కూడా తెలియకుండా మనకి ఇక్కడ ఉంది లెక్క కాబట్టి ఎక్స్ అంటే ఏంటో ముందు మనం తెలుసుకోవాలి దీన్ని సూత్రం ప్రకారం కంటే ఆన్సర్ నుండి వెళ్దాం ఇక్కడ నేను ఇచ్చిన ఆన్సర్లో అరవై ఎనిమిది డిగ్రీలు తీసుకున్నాను మొదటిది ఒక కోణం ఎక్స్ డిగ్రీలు అన్నాడు కదా అంటే అది అరవై ఎనిమిది డిగ్రీలు తర్వాతది ఎక్స్ మైనస్ టెన్ డిగ్రీస్ అన్నాడు కదా అంటే అరవై ఎనిమిది మైనస్ పది అంటే యాభై ఎనిమిది డిగ్రీలు అది తర్వాతది ఎక్స్ ప్లస్ థర్టీ డిగ్రీస్ అన్నాడు కదా అంటే అరవై ఎనిమిది ప్లస్ ముప్పై డిగ్రీలు అంటే తొంభై ఎనిమిది డిగ్రీలు నాలుగవది టూ ఎక్స్ డిగ్రీలు అన్నాడు కదా అంటే టూ ఇంటూ ఎక్స్ డిగ్రీలు అంటే టూ ఇంటూ అరవై ఎనిమిది డిగ్రీలు అంటే టూ ఇంటూ అరవై ఎనిమిది అంటే నూట ముప్పై ఆరు ఇప్పుడు అరవై ఎనిమిది యాభై ఎనిమిది తొంభై ఎనిమిది నూట ముప్పై ఆరు నాలుగింటిని కలిపితే మూడు వందల అరవై డిగ్రీలు వస్తుంది అంటే చతుర్భుజంలో నాలుగు కోణాలు మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు మనకి సరిపోయింది ఇప్పుడు మనకి చిన్న కోణం ఏదో చెప్పాలి చిన్న కోణం చెప్దాము మొదటిది అరవై ఎనిమిది డిగ్రీలు రెండవది యాభై ఎనిమిది డిగ్రీలు మూడవది తొంభై ఎనిమిది డిగ్రీలు నాలుగవది నూట ముప్పై ఆరు డిగ్రీలు ఇప్పుడు చిన్న కోణం ఏది ఇందులో అంటే యాభై ఎనిమిది డిగ్రీలు అని మనకి ఆన్సర్ తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను మీకు సింపుల్గా చెప్పే ఈ మ్యాథమెటిక్స్ నచ్చాయా ఇవన్నీ కూడా గత టెట్ పేపర్లో వచ్చినటువంటి ఎగ్జాంపుల్సే ప్రతి ఎగ్జాంపుల్ని మీరు గుర్తుపెట్టుకుని అది ఈజీగా ఎలా చేయాలో నేర్చుకోండి మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ డౌట్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరికొన్ని మ్యాథ్స్ టెక్నిక్స్తో మరొక ఆడియో ఫైల్లో థ్యాంక్ యూ